సుబ్బయ్య టిఫిన్ రెడీయా? రెడీ బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. బాబాయ్ ఎక్కడ? బాబాయ్ తమ్ముళ్ళని నిద్రలేపుతాడు. కొంప ముంచాడు. రాజాగారి కోట్ల కుక్కలు భార్యడు పొద్దెక్కిన తాళులాగా మంచానికి తన్ని పెట్టి పడుకున్నారు. బాబాయ్ ఏం నువ్వు చేసే పని? నేనేం చేశాను అబ్బాయి? అలా రుస్తులు లేపడానికి నీకు మనసే వచ్చింది. పసిపిల్లలు జడుచుకోరు. పసిపిల్లల కాకపోతే తమరు మేలు కొలపండి, చూసి నేర్చుకుంటాం. అలాగే తమరు పక్కకు రండి. వచ్చామండి. గోపి, రవి, రే మిమ్మల్ని నిద్రలేవండిరాసుకుంటారు. అంత ఎటగారాలు ఎక్సగాలు అక్కర్లా, మాకు తెలుసు బాబాయ్. బీన్ యూర్ లిమిట్స్ బాబాయ్. గోపి, అరే రవి. ఏంటన్నాయా? ఎక్కువసేపు పడుకుంటే మళ్ళీ మధ్యాహ్నం నిద్ర పట్టదేమోనని కొంచెం లేవడానికి ట్రై చేస్తారా? ఇంకా కోడి కూడా కూయలేదు కదండి. అయితే కోడి కూయిటి పోయింది, ఆ కూసిన కోడి కోసి కూర వండుకోవడం కూడా అయిపోయింది. బాబాయ్, నువ్వు బోర్డర్ క్రాస్ చేస్తున్నావు, బీన్ యూర్ లిమిట్స్. అరే పసి వాళ్ళు ఏ అర్ధరాత్రి వచ్చి పడుకుంటారు? దాని పెద్ద రాధంతో చేస్తావేంటి? అర్ధరాత్రి వచ్చి పడుకోవడానికి వాళ్ళు ఉద్ధరిస్తుంది ఏంటంట? సెకండ్ షో సినిమా చూడటం, ఇంటికి వచ్చి దాని గురించి డిస్కషన్. అవునండి, యూ తరగతి సినిమాకి వెళ్తారు, దాని గురించి డిస్కషన్ పెడతారండి. లాఫ్ పాయింట్ లాగా వెళ్ళే. రే గోపి, రవి ఏం లేదురా, ఆల్రెడీ 9 అవుతుంది కదా, 10 గంటలకు మీరేదో చారిటీ షోకి వెళ్ళాలన్నారు. అవసరం లేకపోతే పడుకోండి, మీ ఇష్టం. బాబాయ్, అబ్బాయి, ఈ చిన్న వయసులో వాళ్ళకి చారిటీల మీద ఎంత మక్కువ చూసావా? అబ్బాయి, బాబాయ్, నీకు అంతవరకు తెలుసు, కానీ వాళ్ళు బయట చేసే షో గురించి నీకు తెలియదు. మిస్టర్ బాబాయ్, నువ్వు ఆల్రెడీ హద్దు దాటేశావు. థాంక్స్. కొండపల్లి బొమ్మలా ఉంది కదరా. కొండపల్లి బొమ్మలా కాదురా, కడప బాంబులా ఉంది. హాయ్ ఫ్రెండ్స్. ఏంట్రా అపూర్వ సోదరులు, కొత్త బైక్స్ లా ఉన్నాయి? అవునరా. నీకేంట్రా, సైట్ కొట్టడానికి బైక్స్, సోకులు చేయడానికి డబ్బులు ఇచ్చే అన్నయ్య ఉన్నాడు. అది సరే, ఎప్పుడు ఈ పార్క్ రారు మీరు? ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటే ఆ లతా గీతల కోసం ఉంటుంది. లతా గీత ఎవరా వాళ్ళు? మా జురాసిక్ పార్క్ లో సుస్మితా సేను, ఐశ్వర్య రాయ్. ఎక్కడ ఉంటారా? హలో, మే ఐ నో యువర్ నేమ్? ప్లీ పేరెంట్ పాపా, ఏ కాలేజ్ మంది? మీరు మీకు స్కూటర్లు కొనివ్వడం నాది పొరపాటు. ఏదో బస్సుల్లో ఇబ్బంది పడుతున్నారు కదా, స్కూటర్స్ కొనిస్తే అడ్డమైన వాళ్ళకు డాష్ కొట్టేసి కింద పడి డబ్బులు తగిలించుకొస్తారా? డాష్ చెప్పాంగా, ఆ అబ్బాయిలే మమ్మల్ని ఓవర్టేక్ చేసి పడేశారని చెప్పాంగా. అదంతా చెప్పారు గాని ఆ రౌడీ వెదవులు ఎవరు, ఎక్కడుంటారు? గాంధీనగర్ కుర్రాళ్ళు అనుకుంటా. గాంధీనగర్ కుర్రాళ్ళు అయితే వాళ్ళ తోకలు కత్తిరించడానికి ఎవరికి కంప్లైంట్ చేయాలో నాకు బాగా తెలుసు. ఎవరక్క? ఆ ఏరియాలో పెద్ద మనిషి, ఇలాంటి రౌడీ వెదవులు ఉతికి ఆరేసే మనిషి రాజారావని మీకు తెలియదులే. ఆయనకి కంప్లైంట్ చేద్దాం. ఎవరు కావాలండి? రాజారాం గారు ఆఫీస్ లో ఉన్నారు. మొత్తం 10 లారీలతో 2 ట్రిప్లు వేస్తే లోడ్ మొత్తం దించేయచ్చండి. మీరు ఆ విషయం గురించి మర్చిపోండి, నా మాట విని మీరు మర్చిపోయి చెప్తాను. రండి. మీ పేరు? ఆ రోజు దేవి అండి, గజ్జల కనక మహాలక్ష్మీ దేవి. ఆహా, ఆ పేరుకే చేతులు దండం పెట్టచ్చండి. వీడు మీ అమ్మాయిలా? అమ్మాయిలా, మా సిస్టర్స్ అండి. నేను అదే అనుకున్నాను, లేకపోతే ఇంత పెద్దోళ్ళు మీ అమ్మాయిలేంటి ఏదో. లతా గీత నమస్తే. నమస్కారం, నమస్కారం. రండి కూర్చోండి, కూర్చోండి. థ్యాంక్స్. రా, ఇంకో చైర్ పెట్టరా. పర్వాలేదండి, 3 కూల్ డ్రింక్స్ పెట్టరా. చెప్పండి, లారీలో ఏమైనా కావాలా? అదేం కాదండి, వేరే విషయంలో మీ సహాయం కావాలి. తప్పకుండా చెప్పండి. మా సిస్టర్స్ కంప్యూటర్ కోర్సెస్ చేస్తున్నారండి. వాళ్ళెవరో ఇద్దరు రౌడీ వెదలు దారిలో ఏడిపిస్తున్నారు, అందుకని మీకు. అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? లేరండి, మా ఇంట్లో మేము ముగ్గురు తప్ప ఇంకెవరూ లేరు. పోలీసులు చెప్తే ఎలాగో ప్రయోజనం లేదని తెలుసు, అందుకే మీకు చెప్తే మీరేమైనా వాళ్ళకి బుద్ధి చెప్తారని. అర్థమైందండి.
మీరు ఆ విషయం మర్చిపోండి. అదేంటండి, వాళ్ళ విషయం మర్చిపోయే మాట అయితే నేను ఇంటి దగ్గర మర్చిపోయేదాని కదా. నా ఉద్దేశం అది కాదు, వాళ్ళ విషయం నాకు వదిలేసి మీరు మర్చిపోండి అని. డ్రింక్స్ తీసుకోండి, తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఏమండి, ఆ రోజు మీరు కన్స్ట్రక్షన్ దగ్గర రౌడీలు కొట్టారు చూడండి, అలా వేడని కొట్టాలండి. సీజన్ రౌడీ గాలైతే నేను రంగంలో దిగాలి, కానీ మీరు చెప్పే చిల్ల రౌడీ గాలకి మా తమ్ముడు చాలండి, చీల్చేస్తారు. మీ తమ్ముడు ఫైటర్సా అండి? అవునండి. ఫైటర్స్ కాదండి, మెకానికల్ ఇంజనీర్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అండి. క్యారెక్టర్లో జెమ్స్ అండి, జెమ్స్, వెరీ డీసెంట్ ఫెలోస్. అమ్మాయిలు మీకు ఇంకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు చూసుకుంటారు. ఏమంటే డ్రింక్స్ అని తీసుకోలేదు. అయ్యో, ఈ పైటితో ఎప్పుడు ప్రాబ్లం. అంతేలేండి. మంచి వాళ్ళ ఉన్నారు. అదిగో ఆ వాళ్ళే మాకు దాచిచ్చింది వాళ్ళే. దొరికారు రాస్కల్స్, ఇప్పుడు చెప్తాను. మా సిస్టర్స్ నేర్పించిన రౌడీలు రావడం మేము చూసాం. అంటే వాళ్ళ చావు వాళ్ళే కొని తెచ్చుకున్నారు అన్నమాట. అయిపోయారు, మీరు ఆ విషయం మర్చిపోండి. నేటే కట్ చేసా కదా బాబ్జీ, మెయిన్ గేట్ వేసాయి. తమ్ముడు వచ్చారా? వచ్చారే. వాళ్ళ పిల్లలు వాళ్ళతో పని అంటే వాళ్ళతోటి రౌడీని కొట్టిస్తారని ఆవిడకి మాట ఇచ్చాను. నాళ్ళకి మన బ్రదర్స్ కి చిన్న తిండి అరగడానికి పని. అలాగే వెళ్ళు. ఓకే, ఇక్కడ ఎక్కడో రాడ్స్ ఉండాలి. సరే గోపి, ఎన్ని క్లబ్ పోదాం? రౌడీలు వచ్చేసారు. అరుగో, మా తమ్ముడు వచ్చేస్తారు. మీ రౌడీలు ఎక్కడ? మా రౌడీలు వచ్చేసారు, మీ తమ్ముళ్ళు ఎక్కడ? మా తమ్ముడు వచ్చేస్తారండి, మీ రౌడీలు ఎక్కడ? మా రౌడీలు వచ్చేసారు, మీ తమ్ముళ్ళు ఎక్కడ? మా తమ్ముడు వచ్చేస్తారండి, మీ రౌడీలు ఎక్కడ? రౌడీలు వచ్చేసారు, మీ తమ్ముళ్ళు ఎక్కడ? మీ రౌడీలు ఎక్కడ? మీ తమ్ముళ్ళు ఎక్కడ? మీ రౌడీలు ఎక్కడ? అదు మా తమ్ముళ్ళు. ఏంటన్నయ్య పిలిచావా? అవునరా. ఈ రౌడీలకి మీరు అన్నయ్య? నేను అన్ననే, కానీ వాళ్ళ రౌడీలు ఏంటండి? మెకానికల్ ఇంజనీర్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్, క్యారెక్టర్ లో జెమ్స్ అండి. చాలండి మీ సమర్థింపు. ఇందాకేమో రోడ్డు మీద ఆడపిల్లలు అలర్ట్ చేసే వాళ్ళని ఏం చేసినా పాపం లేదని అన్నారు. ఇప్పుడు మీ తమ్ముడు కాబట్టి మాట మారుస్తున్నారా? నేను మాట మార్చను. అసలు మీరు చాలా పెద్ద మనిషి అనుకున్నారా? మీరు వాటర్ లేని ఇంజన్ ఓ హీట్ ఎక్కిపోకండి. అసలు విషయం నేను సెటిల్ చేస్తా కదా, మీరు ఆగండి. రవి గోపి ఇటండి. ఏంట్రా అసలు గొడవ జరిగింది? కొత్త వెహికల్ కదా, యాక్సిలరేటర్స్ నుండి దూకుతుంది, ఎక్సెల్ బ్రేక్ చేసాం. అంతలో ఈఎంఐలు అడ్డు వచ్చారు, మా బైక్ లో ఏమైనా స్కిడ్ అయిపోయింది. మా ముందుకు వచ్చి సర్కస్ ఫిట్ కూడా చేశారు, కావాలని ఫ్రంట్ మీద లేపి మా మీద పడ్డారు. ఆగండి, ఇంకా అర్థమైంది. తెలుస్తాను వీళ్ళ సంగతి. అది బండి తోలటం అలా తోలాలి, అర్థమైందా? టర్నింగ్ లో కట్టింగ్ సరిగా ఇవ్వలేదని. కట్టింగ్ సరిగా ఇవ్వలేదని కదా ఇప్పుడు తోలు చూపించాను, లాభం లేదు. బాబాయ్, రేపటి నుంచి వీళ్ళకి ట్యాంక్ ఫుల్ చేయించి అప్పచెప్పు, ఊరి మీద తిరిగి బాగా ప్రాక్టీస్ చేస్తారు. ఇంకా లోపలికి వెళ్ళండి. ఏమండి, ఇంకా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, మీరు అన్ని మర్చిపోయి బయలుదేరండి. ఏంటి మర్చిపోయేది? అసలు వాళ్ళు చేసిన తప్పుకి మీరు రేపటి చూడండి, వాళ్ళు స్కిడ్ అవడం మీ వాళ్ళమే పట్టడం జరగదండి. చాలా బాగుందండి, మీరైతే వాళ్ళకి బుద్ధి చెప్తారనుకుంటే పెద్దపల్లి ఇంకా ఎంత బాగా చేయాలో ట్రైనింగ్ ఇస్తున్నారేమిటి? చేసిన తప్పుకి నాలుగు తగిలి. ఇందులో తప్పే ఉందండి, అసలు తప్పు అండి. మీకు తెలుసా, నేను చూపిస్తానండి, అక్కడ ఉంచండి. బా రండి. ఇది బస్ స్టాప్ అనుకోండి, మీరు బస్సు కోసం ఎదురు చూస్తున్నా కాలేజీ స్టూడెంట్ అనుకోండి. నేను కాలేజ్ కుర్రాన్ని అనుకుంటాను. వన్ మినిట్ ప్లీజ్. లారీ స్టాండ్ అని బస్ స్టాండ్ అనుకోమంటాడు ఏంటి? ఇలా చేస్తే తప్పండి. మీకు బస్సు దొరకలేదు, ఏం చేస్తారు? నడిచెళ్తాను. ఒకసారి నడవని చెప్తాను. నేను నడవడం ఏంటండి? ఒక్కసారి నడవండి. ఇది పరమ తప్పు, ఇలా చేసిన వాళ్ళని తోలు తీసేయాలండి. అంతేగాని కుర్రోళ్ళు ఏదో స్పీడ్ లో అలా వెళుతూ జారిపడితే అది తప్పు అంటారేంటి? ఏమండి, నేను చెప్తున్నాను,
మొత్తం అంతా మర్చిపోయి హ్యాపీ బయలుదేరిపోండి. అసలు మీరు పెద్ద మనిషి, నేను రావడం వీళ్ళకి బుద్ధి చెప్తారనుకోవడం నా బుద్ధి తక్కువ అని తెలిసింది. వస్తాను, పదనే వెళ్దాం. గజ్జల కనక మహాలక్ష్మీదేవి గారు, మా తమ్ముళ్ళు ఏదో చేశారని మీరు తప్పు పట్టక్కర్లేదండి. వాడు మెకానికల్ ఇంజనీర్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్, క్యారెక్టర్ లో జెమ్స్ అండి, జెమ్స్. అయితే మీరే చెప్పరించండి. అదేమిట్రా మొహాలాలు పెట్టారు, ఈ మాత్రమే ఒరిపోతే ఎట్లా? ఇవన్నీ మావులేరా? మర్చిపోండి రండి. ఏడుకొండలు బాబాయ్, ఏంటిది అమ్మాయిల్ని ఏడిపించినందుకు తమ్ముళ్ళని తిడతారనుకుంటే సపోర్ట్ చేసి అంకనేసిపోతున్నారేంటి? ఈయన క్యారెక్టర్ అంటే నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఉద్యోగంలో చేరి ఎన్నాళ్ళైందిరా? 2 నెలలైంది. 22 సంవత్సరాలు కానీ బాబాయ్గా చూస్తున్నా. నా క్యారెక్టర్ అంటే అర్థం కావట్లా. నిన్న కాక మొన్న వచ్చిన బచ్చా గడివి ఏంటంటే నీకు అర్థమైంది? ఆవకాయ బట్ట. నువ్వు చెప్పిందంతా వింటే ఆ రాజారాం చాలా విచిత్రంగా అనిపిస్తున్నాడే. కోతి వేషాలు వేసిన తమ్ముళ్ళని తిట్టడం పోయి సపోర్ట్ చేయడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదే. పైగా జెమ్స్ డైమండ్స్ అని పొగడతలు వేరే, అసలు నాకైతే ఒళ్ళు మండిపోయింది అనుకో. దీన్ని బట్టి నీకు అతని మీద పీకల దాకా కోపం వచ్చిందన్నమాట. కోపం వచ్చిందంటే అతనే చెడ్డవాడు కాదే, మంచివాడే. కష్టపడి పైకొచ్చి ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్ అవడం అంటే మామూలు విషయం కాదు కదా. ఏంటే ఓ పక్క ఒళ్ళు మండిందంట, మరో పక్క పొగుడుతూ ఉంటావు. నీ ఫీలింగ్స్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఏం లేదే, ఆయన తమ్ముళ్ళంటే ఆయనకి పిచ్చి ప్రేమ, అదొక్కటే వీక్నెస్. మరి అది ఎలా పోతుందంటావు? ఏముంది, ఆయన తమ్ముళ్ళు ఎంత అలరి వాళ్ళు ఆయనే తన కళ్ళతో చూస్తే అదే పోతుంది. గోపి మరి ఎక్కువ తాగేస్తున్నావురా అనే తెలిస్తే బాధపడతాడు. ఎందుకురా నవ్వుతున్నారు? రే మీ అన్నయ్య క్లీనర్ పోస్ట్ నుంచి ఓనర్ పోస్ట్ కి ఎదిగినోడు రా. ఇయేంట్రా లైన్ లో ఉండగా కళ్ళు సారా లాంటి నాటు సరుకు కూడా లాగిచ్చేసి ఉంటాడు. రే అనవసరంగా మా అన్నయ్య గురించి మాట్లాడద్దురా. మాట్లాడితే ఏం చేస్తావురా పెద్ద అన్నయ్య అంటే? అన్నయ్య మీ అన్నయ్యకి తల ఎవరన్నా కొమ్మలు మలిచా? మా నేను మాత్రం ఏం చేస్తాడా? మీ అన్న పిస్తారా? హలో, నేను దేవిని మాట్లాడుతున్నాను. దేవి గారు మీరా, ఎలా ఉన్నారు? మీరు అర్జెంట్ గా బయలుదేరి ఒకసారి గ్రీన్లాండ్ హోటల్ కి వస్తారా? హోటల్ కా, నాకు అలా రావటం అలవాట్లేదండి. నేను ఆ టైప్ కాదు. వస్తే బాగుంటుందంటారా? మీరు డెఫినెట్ గా వచ్చి తీరాలి. మీరు మరీ మొహాడు పెట్టి వస్తున్నారు, రాక తప్పదంటారా? మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు? నేను ఆ ఉద్దేశంతో మాట్లాడుతాను. నేను ఏ ఉద్దేశంతో రమ్మంటున్నానో మీరు ఇక్కడికి వస్తే తెలుస్తుంది. విన్నావా? పర్సనల్ ఫోన్. ఫ్యామిలీ మ్యాటర్ మీద వచ్చాను. పైసా క్యూ నిక ఓకే ఠీక్ హై. కలవర మాయే మదిలో నా మదిలే కన్నులలో నిజారా. ఫస్ట్ టైం కదండి, కొంచెం టెన్షన్ గా ఉంది. మీకు ఫస్ట్ టైం కావచ్చు కానీ తాగి తందనాలు ఆడటం మీ జెమ్స్ కి ఫస్ట్ టైం కాదు. ఏంటంటున్నారు? అటు చూడండి మీ తమ్ముళ్ళ వ్యవహారం. అది అలా విరగొట్టాలి. ఏంట్రా ఏంటిది? వాళ్ళు బ్యాడ్గా మారుతుంటే కాళ్ళ అనవసరం. అసలు ఫైట్ చేసే విధానం ఇదా? ఫైట్ చేసే పంచో ఓ పవర్ ఉండాలి, స్టైల్ ఉండాలిరా. ఏంటిది చిన్నపిల్లగా అనుకుంటూ సన్యాసులారా? నేను చూపిస్తాను, చూసి నేర్చుకోండి. నన్ను కొట్టు, పర్లేదు కొట్టు, కొట్ట. ఇది స్టైల్ అంటే గాడిది గుడ్డేం కాదు. ఇది పవర్ అంటే ఈ కాట మొదలెట్ట చూస్తా. అది శభాష్. ఏ
చాలా థ్యాంక్స్ అండి, సమయానికి ఫోన్ చేసి హెల్ప్ చేశారు. చూస్తారేంట్రా, థ్యాంక్స్ చెప్పండి. ఏంటండి ఇది, మీరేదో పెద్ద మనిషి అని తాగి తనుకుంటున్న వాళ్ళు మందలిస్తారని పిలిస్తే ఇలా కొట్టండి అలా కొట్టండి అని సలహాలు ఇస్తారేమిటి? మీరేం అన్నయ్యండి అసలు? మీరు నా అనధికారం శంకించక్కర్లేదండి. అరే మొన్న మొన్న మీ చెల్లెల్ని మా వాళ్ళు ఏదో రాసుకెళ్లారని పెద్ద రాతంతో చేశారే, అలాంటిది వాళ్ళ అన్నయ్యని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? వాళ్ళ మీద ఎవరైనా చేయి చేసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఈ రోజుల్లోనండి అవతల వాడు చేతి లోపల మనం ఫట్ ఫట్ ఆడించాలండి, లేకపోతే ఏంటండి గుడ్డి 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 గుడ్డి. అరే బారుకు వచ్చి ముగ్గురు బీరు పుచ్చుకుంటే అది పెద్ద నేరం ఏంటండి? ఏమో క్యారెక్టర్ విషయంలో మాత్రం మా తమ్ముడు జంప్స్ అండి, ఆ విషయం ఎవరు తమ్ముడిని అసలు ఇంపాసిబుల్ అండి. ఇక ఈ విషయం మనం మర్చిపోదామా? మర్చిపోమని అసలు విషయం నేను మర్చిపోయాను. ఏంటి ఏంటన్నయ్య? చిన్నపిల్లలు మీరు మర్చిపోండి. మీరు ఇందాక ఫోన్ చేసి హోటల్ రమ్మన్నప్పుడు నేను ఏదోలా అనుకుని అదోలా మాట్లాడితే మీరు ఇంకోలా తీసుకున్నారా? నేను ఇంకోలాను తీసుకోలేదు, పెప్సీ కోలాను తీసుకోలేదు. ఓకే, మీరు సీరియస్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఇంకోలాగే తీసుకున్నారు. ప్లీజ్ ప్లీజ్ ఖచ్చితంగా ఇంకోలాగే తీసుకున్నారు.